హాయ్. సో మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తామని చెప్పాము. కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ దాని ట్రేజెస్ కూడా మనము బాగా స్టడీ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ ఒక్కొక్క పాయింట్ని మనము డిస్కస్ చేద్దాం. సో జనవరి 4th నుంచి మన కరెంట్ అఫైర్స్ క్లాసిక రెగ్యులర్గా సాగుతుందని అర్థము. ఎవ్రీడే మీ కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటాము. వారానికి 2 సార్లు ఈ కరెంట్ అఫైర్స్ అండ్ మన సబ్జెక్ట్స్ ఏవైతే ఆన్లైన్లో రన్ అవుతున్నాయో వాటి మీద టెస్ట్ కూడా పెట్టుకుందాం. సో ఫస్ట్ వన్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. సో దీనికి కేంద్ర ప్రభుత్వము అనుమతించడం జరిగింది. సో అండర్ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016. సో గతంలో ఉండే చట్టాలన్నింటినీ కూడా కలిపి 2016లో నేషనల్ జాతీయ నీటి రహదారి అంతర్జాతీయ సారీ జాతీయ నీటి రహదారి అని అంటాము. నేషనల్ అంటే జాతీయ, నీటి రహదారి చట్టం 2016. మనకు నేషనల్ హైవే 1, నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 3, NH1, NH2, NH3 అంటూ ఉంటాం కదా. అదేవిధంగా వాటర్స్ నదీ జలాల మీద రవాణా కానీ వీటి మీద ఈ వాటర్ వే చట్టం అనేది అనుమతించడం జరుగుతూ ఉంటుంది. అంటారు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ మనకు 7th షెడ్యూల్లో ఉన్నాయి. యూనియన్ లిస్ట్ నెంబర్ 24 ప్రకారము నదుల మీద, నదీ రవాణా వ్యవస్థ మీద చట్టం చేసే అధికారము కేవలము పార్లమెంట్కి మాత్రమే ఉంది. సో పార్లమెంట్ ఈ చట్టాన్ని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ వాటర్వే యాక్ట్ తయారు చేయడం జరిగింది. దీని ప్రకారము నేషనల్ వాటర్వేస్ని ఇది గుర్తిస్తూ వచ్చింది. నేషనల్ వాటర్వే 1, నేషనల్ వాటర్వే 2, అట్లా నేషనల్ వాటర్వేస్ అన్నిటిని కూడా ఇది గుర్తిస్తూ వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎలాగైతే రహదారులు ఉంటాయి, జాతీయ రహదారి అంటాం, జాతీయ రహదారిని ఎవరు మెయింటైన్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం, NHAA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAA వాళ్ళు జాతీయ రహదారులను మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా స్టేట్ హైవే అథారిటీ, రాష్ట్ర రహదారులు అని ఉంటాయి. సో వాటిని ఎవరు మెయింటైన్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. అదే పంచాయతీరాజ్ రోడ్లు అంటాం, వాటిని ఎవరు? పంచాయతీ మినిస్ట్రీ మెయింటైన్ చేస్తుంది. మరి నదీ జలాల మీద ఉండే రవాణా వ్యవస్థని, టూరిజం కాదు, నదీ జలాల మీద రవాణా వ్యవస్థని, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, దాని మీద ఇలా నది ఇలా ప్రవహిస్తున్నప్పుడు ఈ నదీ రవాణా వ్యవస్థ మీద ఎవరు చట్టం చేయాలి? ఇప్పుడు నా క్వశ్చన్ ఇట్లా అడుగుతున్నాను, అడిగితే మీ ఆన్సర్ ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది. అది నేను చెప్తున్నది కాదు, భారత రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో మీకు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, డిసిడ్యరీ పవర్స్ అని 4 రకాలుగా ఉంటాయి. అందులో యూనియన్ లిస్ట్ మీద ఉండే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చట్టం చేసే అధికారం కేవలము పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు నదీ జలాలు, గోదావరి కానీ, కృష్ణ కానీ, గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇలా వీటన్నిటి నదుల మీద రవాణా చేసే ఆ అంశం మీద చట్టం చేసే అధికారము పార్లమెంట్కి ఉన్నది. మరి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, సరే జాతీయ రహదారులు ఎన్ని ఉన్నాయి అంటే మీరు అన్ని ఉన్నాయని చెప్తారు, పెద్ద రహదారి ఏంటంటే NH అది ఇది అని మీరు చెప్తుంటారు. నేషనల్ వాటర్వేస్ ఎన్ని ఉన్నాయి? NW1, నేషనల్ వాటర్వేస్, NH ఎలాగో నేషనల్ వాటర్వేస్ కూడా అదేవిధంగా ఉంటుంది. సో నేషనల్ వాటర్వేస్ ఇంతకుముందు మీకు తెలిసింది 4, కానీ 2016 నేషనల్ వాటర్వే చట్టము మొత్తము 111 వాటర్ వేస్ని కనుక్కోవాలి, గుర్తించటం జరిగింది. ఇందులో 110వది యమునా నది మీద NW నేషనల్ వాటర్వే 110, నేషనల్ వాటర్వే 111 జురియా రివర్, GURI, జురియా రివర్, ఇది గోవాలో ఉన్నది. సో మొత్తము నేషనల్ వాటర్వేస్ ఎన్ని ఉన్నాయి? ABCD మీ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది, 111 వాటర్వేస్ ఉన్నాయి.
నేషనల్ వాటర్వే యాక్ట్ ఎప్పుడు చేయబడింది? 2016లో చేయబడింది. సో దీని ప్రకారం ఏం తెలియజేస్తున్నా, నదీ జలాల మీద రవాణా చేసే అధికారము కేవలము పార్లమెంట్కి మాత్రమే ఉంది. సో ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకొని 2014-15 బడ్జెట్లో నేషనల్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్, జలం అంటే నీరు, మార్గం అంటే నేషనల్ వాటర్వే, జల్మార్గ్ వికాస్ అంటే అభివృద్ధి చెందే ప్రాజెక్ట్ని ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రాజెక్టులో భాగంగా జనవరి 4 నాడు ఈ నేషనల్ వాటర్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా జనవరి 4 నాడు హల్దియా నుంచి వారణాసి వరకు మల్టీ మోడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, సుమారు 1500 టన్నుల బరువు గల కార్గో అంటే వస్తువులు మోసేదని అర్థం, కార్గోని తీసుకువెళ్ళటానికి ఒక మల్టీ మోడ్ టెర్మినల్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు జల్మార్గ్ వికాస్ ప్రాజెక్టు కింద. క్లియర్ అండి? ఎక్కడి నుంచి? హల్దియా టు వారణాసి వరకు. ఇందులో భాగంగానే రో కూడా అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ భావించడం జరిగింది. రోరో అంటే ఏమిటి? రోరో అంటే రోల్ ఆన్ అండ్ రోల్ ఆఫ్ అని అర్థము. రోల్ ఆన్, రోల్ ఆఫ్. రోరో లాగా లోలో కూడా ఉంటుంది. లోలో అంటే లిఫ్ట్ ఆన్, లిఫ్ట్ ఆఫ్. లోలో, రోరో. రోరో అంటే ఏంటి, మరి లోలో ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి రోరో ప్రాజెక్టు గోగా నుంచి దాహేబ్ వరకు ఏర్పాటు చేశారు. గోగా, GHOGA, ఇది గుజరాత్లో భావనగర్లో ఉన్నది. భావనగరు దహేజ్ బారూచా, గుజరాత్లో బారూచా దగ్గర ఉంది. ఎక్కడ అంటే కంబాక్ట్ ఇక్కడ. రోరో అంటే రోల్ ఆన్, రోల్ ఆఫ్ అని అర్థము. లోలో అంటే లిఫ్ట్ ఆన్, లిఫ్ట్ ఆఫ్ అని అర్థము. ఇప్పుడు ఈ రోరో లోలో అంటే ఎటు చూద్దాం. పడవ ఇలా ఉంటుంది, మీకు షిప్ ఇలా ఉంటుంది. ఇందులో కార్లు ఉన్నాయి, 4 చక్రాల కార్లో, ట్రక్లో, ఏవో ఇది మోసుకెళ్తూ ఉంటుంది. గతంలో లోలో అంటే ఏమిటి అంటే, ఇది ఒడ్డుకి వచ్చిన తర్వాత, నది ఒడ్డుకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పెద్ద క్రేన్ ఉంటుంది. ఈ క్రేన్ అన్నది ఈ కారుని ఇలా లిఫ్ట్ చేసి లోలో లిఫ్ట్ ఆన్ తీసుకొని వెళ్ళి షిప్లో పెడుతుంది. లోలో అంటే లిఫ్ట్ ఆన్, లిఫ్ట్ ఆఫ్. ఒక క్రేన్ వచ్చి ఒక కారుని పడవలో పెడుతుంది. ఈ పడవ అన్నది ఇలా తీసుకొని వెళ్ళి ఈ షిప్ అన్నది ఇక్కడ నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. రోరో ఫస్ట్ టైం గుజరాత్లో లాస్ట్ మంత్ నరేంద్ర మోడీ దీన్ని ఓపెన్ చేయటం కూడా జరిగింది, జాతికి అంకితం కూడా ఇచ్చారు. రోరో అంటే ఇప్పుడు క్రేన్ సహాయం ఏమీ లేకుండా ఈ పడవ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తలుపు తెరుచుకుంటుంది చిన్నగా. సినిమాలో చూస్తూ ఉంటామే మనం, ఒక కంటైనర్ వెళ్తూ ఉంటుంది, కంటైనర్ వెళ్తే వెనకాల ఇలా తలుపు, కంటైనర్ బ్యాంక్ తెరుచుకోగానే లోపల నుంచి కారు ఇలా జారుతూ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తలుపు తెరుచుకుంటుంది. ఈ తలుపు తెరుచుకున్న తర్వాత ఇక్కడ కంటైనర్ లాగా ఇలా ఒక స్లోప్ వచ్చేస్తుంది. రోరో, రోల్ ఆన్, రోల్ ఆఫ్. సో ఇక్కడ నుంచి కారు ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ స్టేషన్ అయి ఉంటుంది. అలా సుమారు 150 కార్లు, 250 ట్రక్కులు ఇలా మోసుకెళ్ళటానికి ఈ రోరో టెక్నాలజీని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. సో రోరో టెక్నాలజీని మొదట ఎక్కడ వాడారు అంటే గుజరాత్లో వాడటం జరిగింది. సో అంతకుముందు రోరో టెక్నాలజీ అంటే ఏమిటి అంటే రోల్ ఆన్, రోల్ ఆఫ్, ఇది మనకు నిన్న జరిగింది. ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉంటే నేను వీటిలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వరకు మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 2014-15 మీ ఆన్సరు. నేషనల్ వాటర్వే చట్టము
ఎప్పుడు వచ్చింది, 2016 లో రావటం జరిగింది. మొత్తము జాతీయ నీటి రహదారులు, నేషనల్ వాటర్వేస్, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి చట్టం ప్రకారము? 111 ఉన్నాయి. 110 యమునా మీద, 111 జుర్గా రివర్ గోవాలో ఉండటం జరిగింది. థర్డ్ క్వశ్చన్, అది మనకి ఇంపార్టెంట్. అంతర్రాష్ట్ర నదీ వ్యవహారాల మీద, అంతర్రాష్ట్ర అంటే 2-3 రాష్ట్రాల్లో ప్రవహించే నదుల మీద మనము, ఐ మీన్ భారతీయులు, సో ఒక చట్టము చేయాలి అంటే నదీ వ్యవస్థ రవాణా మీద ఎవరికి అధికారం ఉంది? యూనియన్ లిస్ట్ 24 ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి, ఐ మీన్ పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉన్నది. సో నేషనల్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్లో మొదటి ప్రాజెక్టు ఎందు దేన్ని చేపట్టారు? హల్దియా టు వారణాసి. సో రోలాన్ అండ్ రోలాఫ్, రోలాన్ రోలాఫ్ ఈ వార్తల్లోకి వస్తున్నాయి. దీని అర్థం ఏమిటి అంటే, మీరు ఇప్పుడు అర్థమైంది కాబట్టి నీట్గా వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి చెప్పవచ్చు. సో ఈ 5-6 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇది జనవరి 4 నాడు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఇవ్వటం జరిగింది దీనికి అప్రూవల్. ఈ ప్రాజెక్ట్కి సహాయం చేస్తున్నది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు. సో అది మనం ఇంకా చెప్తాము, IBRD అంటే ఏంటని. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్ మనకు. ఇందులో క్వశ్చన్స్ కూడా ఎలా వస్తున్నాయో చెప్తున్నాను. ఇది ఎకనామిక్ టైమ్స్ జనవరి 5 నాడు అనుకుంటా వచ్చింది. సో అందులో ఉంటుంది, హిందీలో కూడా వచ్చింది అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. నెక్స్ట్ భారత్ బయోటెక్స్, భారత్ బయోటెక్, టిప్ బార్ టిప్ బార్ టిప్ బార్ని వ్యాక్సిన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, TVC అంటాం మనము. టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇప్పుడు, టైఫాయిడ్ అనేది ఒక జ్వరం. ఇది మనకు, ఇది సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా, టైఫీ బ్యాక్టీరియా, సాల్మోనెల్లా అనే టైఫీ బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ టైఫాయిడ్ అవి బాగా న్యూస్లో వస్తున్నది. ఇది కూడా జనవరి 4 మనము ఎవ్రీడే మనం, నేను మీకు అందిస్తూ ఉంటానని చెప్పాను. సో నేషనల్ ఇష్యూస్లో ఈ టైఫాయిడ్ అనేది మొదటిసారి టైఫాయిడ్ కోసమని వ్యాక్సిన్ రూపొందించడం జరిగింది. దాని పేరు టిప్ బార్ అనేది టైఫాయిడ్ రాకుండా మొదటిసారి వ్యాక్సిన్ కనుక్కున్నారు, అది కూడా భారత్ బయోటెక్ వాళ్ళే. సో ఇప్పుడు టైఫాయిడ్ కాంజుగేటివ్ వ్యాక్సిన్ అనేది ఇంకోటి కనుక్కోవటం జరిగింది. టైఫాయిడ్ కాంజుగేటివ్, ఇక్కడ కాంజుగేటివ్ అంటే అర్థం ఏమిటి అంటే, ఒక రోగానికి కాకుండా ఒకటి కన్నా ఎక్కువ రోగాలకి కూడా వ్యాక్సిన్స్ ఇస్తారు. ఇది దేనికి అంటే, టైఫాయిడ్కి ఒకటి ఈ టెట్రాక్సిన్కి మరొకటి, ఈ రెండింటికి, రెండు రోగాలకి అట్లా ఇచ్చే వాటిని, రెండు కన్నా ఎక్కువ రోగాలకి ఇచ్చే వాటిని వ్యాక్సిన్ అంటారు. వ్యాక్సిన్ అంటే అర్థం ఏమిటి అంటే, మన శరీరంలోకి ఒక యాంటీజెన్, బయట నుంచి వచ్చే ఏదైనా ఒక రోగి క్రిమికి, మనకు రోగాలన్నీ ఎట్లా వస్తాయి, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వస్తాయి. అవి శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన శరీరంలో రక్షణ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది, ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ అంటాం. ఇప్పుడు దొంగడు లోపలికి వచ్చాడు అనుకోండి, పోలీసు వాడు ఏం చేస్తాడు, వీడు దొంగ అనేసి యాక్టివ్ అయిపోయి ఆ దొంగని ఇలా కొడుతూ ఉంటాడు. అలా ఏదైనా ఒక బ్యాక్టీరియా లోపలికి వస్తే, అలా లోపల ఉండే మన బాడీలో ఉండే పోలీస్ వ్యవస్థ అనేది ఆ దొంగని పట్టుకొని దాన్ని చంపేసేయాలన్నమాట. సో అలా ఉండే దానిని రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాం. రోగ నిరోధక
శక్తి, ఇమ్యూనిటీ అని పిలవటం జరుగుతుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. ఇప్పుడు లోపల ఉండే పోలీసు వచ్చినోడు దొంగ కాదా అని తెలవాలి, అవునా? వచ్చిన దొంగ లేకపోతే ఇంకోడా ఇంకోడా తెలవాలి. అందుకని ఏం చేస్తాం, ఒక చచ్చిపోయిన దొంగని లోపలికి పంపిస్తాం. చచ్చిపోయింది, అది దేనికి పనికిరాదు. అంటే ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియాని విషరహితము చేసి దానిని వ్యాక్సిన్ రూపంలో మన బాడీలోకి ఎక్కిస్తారు. ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళగానే అబ్బో ఇదేదో కొత్త బ్యాక్టీరియా వచ్చింది, దీనిని మనం చంపేయాలనేసి మనలో ఉండే రక్షణ వ్యవస్థ అంతా కూడా ఒక్కసారి యాక్టివ్ అయిపోయి రెడీగా ఉంటుంది. లోపల అంటే దీని మీద అటాక్ చేస్తుంది. వ్యాక్సిన్ అంటే అదే, లోపలికి ఇది టైఫాయిడ్ బ్యాక్టీరియా చచ్చిపోయింది, అది చచ్చిపోయిన వాటినే శరీరంలోకి ఎక్కించాలి బ్యాక్టీరియా, దాన్నే వ్యాక్సినేషన్ అంటాము. ఇప్పుడు ఇది లోపల రాగానే లోపల ఉండే రక్షణ వ్యవస్థ ఈ పోలీసులు అంతా ఎలర్ట్ అయిపోయి ఈ దీని మీద అటాక్ చేసి చంపేస్తారు దాన్ని. ఆల్రెడీ చచ్చింది. సో ఈ ఒక్కసారి వీళ్ళు నిద్ర లేచాక మళ్ళీ వీళ్ళు ఇక పడుకోరు. ఎప్పటివరకు అంటే చాలా కాలం, 6-7 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు అలాగే నిద్ర లేచి ఉండటం జరుగుతుంది. శరీరం లోపల ఉండే రక్షణ వ్యవస్థ ఇమ్యూనిటీ అనేది భవిష్యత్తులో ఒక నెల 2 నెలలాగో ఎప్పుడైనా బతికున్న బ్యాక్టీరియా టైఫాయిడ్ లోపలికి వచ్చింది అనుకోండి, వీడు రెడీగా ఆల్రెడీ నిద్ర లేచున్నాడు, వెంటనే వీడిని చంపేస్తాడు. సో అలాంటి దానిని మనం వ్యాక్సిన్ అని పిలవటం జరుగుతుంటుంది. వ్యాక్సిన్ అంటే ఏమీ లేదు. సో ఒక చచ్చిపోయిన ఒక జీవి, రోగకారక జీవిని శరీరంలోకి ప్రవేశపెట్టి రక్షణ వ్యవస్థని మేల్కొవ వేకువ లేచి ఉండేటట్టు చేసే వ్యవస్థే వ్యాక్సిను. ఈ టైప్ ఆర్ అనేది టైఫాయిడ్ రాకుండా మొదటిసారి కనుక్కున్న వ్యాక్సిను. సో ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్ళు ఈ టైఫాయిడ్ కాంజుగేటివ్ 2-3 రోగాలకి సంబంధించి కూడా వీళ్ళు ఒక వ్యాక్సిన్ కనుక్కోవటం జరిగింది. సో ఇది క్లినికల్ టెస్ట్ అప్రూవల్ పొందింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనిని క్లినికల్ టెస్ట్ అంటే 2-3 రకాల టెస్టుల మీద అనుమతించడం జరిగింది. ఇది సక్సెస్ అయితే ఇక 2-3 రకాలకి తీస్తారు. 6 నెలల పిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు ఇవ్వచ్చని ప్రస్తుతం చెప్తున్నారు. మరి భవిష్యత్తులో ఎంతవరకు ఇది పనిచేస్తుందో చూడాలి. ఇక్కడ మన గ్రూప్ 2 కోసం ఏమిటి అంటే, టైఫాయిడ్ ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుందంటే సాల్మోనెల్లా బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. టైఫాయిడ్ని గుర్తించడానికి చేసే పరీక్ష ఏది అంటే మీరు రాస్తారు వైడల్ టెస్ట్ అని రాయాలి. వైడల్ టెస్ట్ గ్రూప్ 2లో, గ్రూప్ 1లో ఇది దాదాపు 10 సార్లు వచ్చిందో టైఫాయిడ్ మీద. లేదండి, టైఫాయిడ్ దేని వలన వస్తుంది, బ్యాక్టీరియానా, వైరసా, ప్రోటోజువానా, లేకపోతే ఇంకోట? మీ ఆన్సర్ బ్యాక్టీరియా. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. వ్యాక్సిన్ అంటే ఏంటో చెప్పాం, ఒక చచ్చిపోయిన జీవిని లోపలికి ప్రవేశపెట్టి రక్షణ వ్యవస్థను మేల్కొల్పి భవిష్యత్తులో అలాంటి ఒరిజినల్ జీవి ఏదైనా బతుకున్న జీవి లోపలికి వస్తే అది తప్పని దాన్ని చంపేసి మనకు ఆ టైఫాయిడ్ రాకుండా చేస్తుంది. అలాంటి రాకుండా రోగాలు రాకుండా చేసేవన్నింటి కూడా వ్యాక్సిన్ అంటాం. ఫస్ట్ పాయింట్ అది మనకు క్లియర్ అయింది. సెకండ్, టిబ్బార్ అనేది ఇందులో టైఫాయిడ్లో కనుక్కున్న వ్యాక్సిన్ సెకండ్ పాయింట్ మనకు. థర్డ్ పాయింట్ దీన్ని టెస్ట్ ఏంటి అంటే వైడల్ టెస్ట్. ఇప్పుడు టీవీసీ వ్యాక్సిన్ని ఎవరు కనుక్కున్నారు అంటే భారత్ బయోటెక్ సంస్థ కనుక్కుంది. ఈ పాయింట్స్ వరకు చాలు. ఏమైనా ఇంకా అలా అప్డేట్స్ ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకున్నది కరెంట్ అఫైర్స్లో. సో నెక్స్ట్ మనం ఇందులో చెప్పుకోవాల్సింది జూట్ ప్యాకింగ్ మెటీరియల్ యాక్ట్. జూట్ ప్యాకింగ్ మెటీరియల్ యాక్ట్, మెటీరియల్ యాక్ట్ 1987. సో జూట్ ఇండస్ట్రీ తెలుసు మీకు, వెస్ట్ బెంగాల్ ఆ పరిసర ప్రాంతాల్లో, ఒరిస్సా, ఈ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో జూట్ ఎక్కువగా పండుతుంది, జనపనార. జూట్ అంటే ఇప్పుడు పాపం ఎవరు వాడట్లేదు జూట్ వస్తువులు. జనపనార పండగ అది పండిస్తున్న రైతులేమో దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 80 లక్షల మంది ఈ జూట్ ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారు. మరి అందరికీ ఇప్పుడు స్పెషల్ బ్యాగ్స్ వచ్చినాయి కదా, ఎవడు పట్టించుకోవట్లే ఆ జూట్ ఇండస్ట్రీ మూత పడుతుంది. సో అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే జూట్ ప్యాకింగ్ మెటీరియల్ యాక్ట్ అన్ని 1987 చేసి, సో తప్పనిసరిగా ఈ మీరు తయారు చేసే ఏ మెటీరియల్ అయినా భారత ప్రభుత్వంగా మేము కొంటామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అప్రూవల్ తీసుకోవటం జరిగింది. దాంతోపాటు ఈ చట్టంలో ప్రతి ఆహార పదార్థాల్లో ఆహార పదార్థాలన్నీ కూడా 90% వరకు ఆహార పదార్థాలు ఫుడ్ గ్రెయిన్స్, ఆహార పదార్థాలు అంటే ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్, 90% వరకు షుగర్ ఇండస్ట్రీలో షుగర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 20% తప్పనిసరిగా ఈ జూట్నే వాడాలి అని చెప్పింది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఈ జూట్ ఇండస్ట్రీకి మార్కెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ జూట్ ప్రోడక్ట్స్ని 2018 వరకు తప్పనిసరి చేసింది. మరి జూలై తర్వాత ఏం చేస్తుంది అన్నది వెయిటెన్సీ, అప్పుడు మీకు ఏం కరెంట్ అఫైర్స్ వస్తుందో అప్పుడు దీన్ని కొనసాగింపు చేస్తా. సో ఇక్కడ జూట్ ప్యాకింగ్ మెటీరియల్ యాక్ట్ అనేది 1987 ఎప్పటి వరకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ చట్టం ప్రకారం అమలవుతాయంటే 2018 జూలై వరకు అమలవుతాయి. ఇది 3వ పాయింట్ నేను కరెంట్ అఫైర్స్లో మీకు చెప్పింది. నెక్స్ట్ ఇండియా మియన్మార్ బార్డర్ యాక్ట్. ఇండియా మియన్మార్ బర్మా అంటాం మనం, ఇండో బర్మా. ఇండియా పక్కన మియన్మార్ ఉంటుంది కదా వెస్ట్ బెంగాల్ కొంచెం దగ్గరలో. సో ఇక్కడ బార్డర్ ఉన్నది. సో ఈ బార్డర్లో ఇక్కడ ఏమిటి అంటే ఎవడో తెలవకుండా బార్డర్ అంటే రహదారి లాగే ఉంటుంది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవాలంటే వీసా కావాలని మీకు తమ తెలుసు కదా, అందులో నేను చెప్పేది ఏముంటుంది. అయితే ఇండియాను మియన్మార్ వీళ్ళు ఈ రెండు దేశాలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చినాయి. సో జనవరి 4 నాడు ఇది కూడా భారత ప్రభుత్వము దీనికి అనుమతించడం జరిగింది. దేనికి అనుమతించడం జరిగిందంటే ఈ బార్డర్, ఇది ఇండియన్ బార్డరు, ఇది మియన్మార్ బార్డరు, ఇటువైపు 16 కిలోమీటర్లు ఇటువైపు 16 కిలోమీటర్లు ఏదైతే ప్రాంతం ఉన్నదో ఇండియాలో 16 కిలోమీటర్లు మియన్మార్లో ఇటువైపు 16 కిలోమీటర్లు. ఇక్కడ ఎక్కువగా గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. గిరిజన తెగలు వాళ్ళు తెలవకుండా పాపం నడుచుకుంటూ వెళ్ళి ఇటు బార్డర్ దాటిపోతాడు. ఒక దేశం బార్డర్ ఇంకోటి దాటాడు అనుకో అని ఇలా పట్టుకొని వెళ్ళి జైల్లో పడేస్తూ ఉంటాం. తెలవదు కదా పాపం వాడికి ఏది బార్డర్ ఏదో కంచేసి ఉంటుందో వాడికి ఏం తెలుసు. ఆ గొర్రె పిల్లో మేక పిల్లో పోయిందనుకో దాన్ని పట్టుకురావడానికి పోతూ ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేసి అంటే రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినాయి. ఆ ఒప్పందం జనవరి 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారము ఇండియాలో 16 కిలోమీటర్ల దూరం వరకు, మియన్మార్లో 16 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి వీసా అనుమతులు లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి స్వేచ్ఛగా ప్రయాణం చేయొచ్చు. అండ్ వీళ్ళు ఎంతకాలం ఉండొచ్చు అట్లా అంటే 72 గంటల వరకు వీళ్ళకి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత కూడా వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఆలోచించాలి. మరి 72 గంటలు ఎందుకు సార్, ఆగివచ్చు కదా వాళ్ళు నెల తరబడి అంటే వచ్చినోడు దొంగ టెర్రరిస్టా లేకపోతే ఇంకోటెవడో మనకు తెలవాలి. ఏదో తెలియని ఒక అమాయకుడు అంత దూరం వచ్చాడంటే సరే 72 గంటల్లో తెలిసిపోతుంది అటు ఇటు డిఫెన్స్ సిస్టమ్కి. వాళ్ళు పట్టుకొని బాబు బోర్డర్ దాటే వెళ్ళిన ఆయన అని చెప్తారు. టెర్రరిస్ట్ వస్తున్నారా లేకపోతే ఇంకెవరన్నా వలసదారులు వస్తున్నారా ఇవన్నీ చూసుకోవాలి. అందుకని పూర్తి స్వేచ్ఛ ఇవ్వకూడదు, ఇవ్వాలి వాడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇవ్వాలి కానీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వకూడదు. కాబట్టి ఇటు 16 వరకు మనము అనుమతించాము. అది ఇండో మియన్మార్ ల్యాండ్ బార్డరు మేనేజ్మెంట్ అని క్యాబినెట్ దీనికి అప్రూవల్ జరపడం జరిగింది. సో ఏ దేశంతో పాటు రహదారులలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినా వీసా అక్కర్లేదు 16 కిలోమీటర్ల వరకు అంటే మీరు చెప్పండి మియన్మార్ అని. సో నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష స్వాస్థ్య సురక్ష యోజన. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, స్వాస్థ్య సురక్ష యోజన. సో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన దీనిని 2003లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ప్రాంతము ఇంకో ప్రాంతంలో ఈ అసమానతలు ఆరోగ్యపరమైన అసమానతల్ని తొలగించాలి. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కొత్తగా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ని ఏర్పాటు చేయాలి. రెండవది అప్గ్రేడ్,
అప్గ్రేడ్ మెడికల్ కాలేజెస్. మెడికల్ కాలేజెస్ ఏమిస్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. అందరూ ఢిల్లీ పోవాలంటే చాలా కష్టం కదా, అవునా కదండి. అలా అన్ని ప్రాంతాల్లో కూడా వైద్యపరమైన వసతులు పెరగాలి, వైద్యపరమైన రీసెర్చ్ పెరగాలి, వైద్యపరమైన సేవలు పెరగాలి. ఒకటే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన దేనిని తెలియజేస్తుంది? మీ ఆన్సర్ అవుతుంది, వైద్యము విషయంలో ప్రాంతీయ అసమానతల్ని నిర్మూలించడానికి అవస్థాపన వ్యవస్థని ఇది అందజేస్తుంది. జార్ఖండ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, హర్యానాలో కానీ ఇలా ఎక్కడైనా వ్యత్యాసాలు ఉంటే అవన్నీ కూడా ఇది సరిచేస్తూ ఉంటుంది. సో దీని ప్రకారం కొత్తగా ఈ ఎయిమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో 6 ఎయిమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి రాయ్బరేలీలో కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా 11 ఎయిమ్స్ కాలేజీని పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు కొత్తగా. అండ్ దాంతోపాటు మెడికల్ కాలేజెస్ని వీళ్ళు అప్రూవ్ చేస్తారు. సో దీని ప్రకారము ఇప్పుడు కొత్తగా దేనికి, ఎయిమ్స్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చింది అంటే మీరు, మీ ఆన్సర్ అవుతుంది బిలాపూర్. బిలాపూర్ హిమాచల్ ప్రదేశ్లో, బిలాపూర్ హిమాచల్ ప్రదేశ్లో ఎయిమ్స్ పెట్టడానికి కేంద్రము అనుమతించడం జరిగింది. సో ఇప్పుడు 6 ఎయిమ్స్ కాలేజెస్, ఎయిమ్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఒకటి బీహార్ పాట్నాలో ఉంది, ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఉంది, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ భోపాల్, ఒడిశా భువనేశ్వర్, రాజస్థాన్ జయపూర్, ఉత్తరాంచల్ రిషికేశ్. ఈ 6 ఇప్పుడు ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేసింది, నడుస్తున్నాయి. ఇంకోటి రాయబరిలో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, 7 ఇంకా 11 పెట్టదలుచుకున్నది. అందులో వన్ ఆఫ్ ది ఈ 11 ఒకటి అమరావతి గుంటూరు దగ్గర అనుమతులు పొందింది, ఇంకా రాలేదు, జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైము గ్రూప్ 1 ఆ ఫిలిమ్స్ రాసేటోళ్ళు ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ కింది వాటిలో ఏది జిఐ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే, ఆ రోజు ముందు రోజు పేపర్లోనేమో మామిడి పండు చూసారు వాళ్ళు. మామిడి పండుకి కూడా జిఐ వచ్చింది అనేసి, అది కాదు మామిడి పండుకి వచ్చేసింది అన్నట్టు ఆన్సర్ పెట్టారు. ఇవ్వటము వేరు, దానికి అనుమతులు పొంది మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావటం వేరు. ఒక 1 బ్యాక్ మామిడి పండుకి, బంగినపల్లి మామిడి పండుకి జిఐ ఇచ్చారు. ఇదే క్వశ్చన్ ఈ కింది వాటిలో జిఐ పొందింది ఏది అన్నది 1 బ్యాక్ అనుకుంటా, గ్రూప్ 1 వాళ్ళకి ప్రిలిమ్స్ జరిగింది అప్పట్లో, ఏపీఎస్సి వాళ్ళకి. అక్కడ కూడా క్వశ్చన్ ఇచ్చారు, కంపేర్ చేయండి ఎంత తేడా ఉందో. అప్రూవల్ రావటం వేరు, అనుమతులు ఇచ్చటం వేరు, అది ఎస్టాబ్లిష్ అవ్వటం వేరు, పనిచేయటం వేరు, ఇన్ని రకాలుగా ఉంటాయి క్వశ్చన్స్. సో 6 ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాయి. ఢిల్లీ ఆల్రెడీ ఉన్నదే తెలిసిందే. 1 రాయబరీలో అండర్ కన్స్ట్రక్షన్, 11 అన్నది అనుమతులు పొందాల్సింది ఉంది. సో మెడికల్ కాలేజీ అప్డేషన్స్ చేయాలి. సో ఇది పిఎం స్వాస్థ్య సురక్ష యోజన. ఇది జాతీయ అంతర్జాతీయంలో, ఇది కూడా 4 నాడు, జనవరి 4 నాడు హిమాచల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టారు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెగా సీడ్ పార్క్ని, మెగా సీడ్ పార్క్ విత్తన అభివృద్ధి మెగాసీడ్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కర్నూలు జిల్లాలో తంగే డంచంలో ఏర్పాటు చేయటం జరిగింది. సో దీని పని ఏమిటంటే, విత్తనాల యొక్క పరిశోధన, విత్తనాలని మంచి విత్తనాలని తీసుకురావటం, కొత్త విత్తనాలను అభివృద్ధి చేయాలన్నది మెగాసీడ్ పార్క్. ఆ పార్కుని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఏర్పాటు చేయాలంటే ఎక్కువ డబ్బులు అవసరం పడుతుంటే పరిశోధనకి, అందుకోసమని స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే, ఇది ఒక బండి అని కాదండి, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే, నేను ఇది పర్పస్, మెగాసీడ్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వెళ్తున్నాను,
నాకు 100 కోట్లు అవసరం పడితే మీరెవరన్నా దాతలుంటే ఇవ్వండి అని అడిగేదానిని స్పెషల్ పర్పస్ వెహికల్ అని పిలుస్తారు. అంతే. సరే, ఇక్కడ మెగా సీడ్ పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఒక బోర్డును కూడా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ బోర్డుకి చైర్మన్ ఎవరు? సో ఈ చైర్మన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. దీనికి మెగా సీడ్ పార్క్ చైర్మన్గా ఉంటూ ఉంటారు. దీనికి ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే, ఉపాధ్యక్షుడు ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రి. దీనికి కన్వీనర్గా వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి. వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఉండటం జరుగుతుంది. వీరు కాకుండా 13 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఈ మెగా సీడ్ పార్క్కి పరిశోధనలకి సహాయం చేస్తున్నది అయోవా విశ్వవిద్యాలయము, యూనివర్సిటీ విద్యాలయం అమెరికా. యుఎస్ఏతో కలిసి ఏపీ ప్రభుత్వము మెగా సీడ్ పార్క్ని కర్నూలు జిల్లా తంగే డంచం అనే ఒక గ్రామంలో పెట్టడం జరిగింది. మెగా సీడ్ పార్క్ని బోర్డును ఎస్టాబ్లిష్ చేసి చైర్మన్ చీఫ్ మినిస్టరు, ఉపాధ్యక్షుడు ఆర్థిక శాఖ మంత్రి, కన్వీనర్ ఉంటారు. సో మెగా సీడ్ పార్క్కి ఆంధ్ర ప్రభుత్వము అమెరికాలో కానీ ఇతను ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే, మీ ఆన్సర్ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా అయోవా విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. మెగా సీడ్ పార్క్ బోర్డుకి చైర్మన్గా ఎవరు ఉంటారు? ఏ వ్యవసాయ శాఖ మంత్రి, బి ఆర్థిక శాఖ మంత్రి, సి ముఖ్యమంత్రి, డి వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? చైర్మన్ చీఫ్ మినిస్టర్ ఉండటం జరుగుతుంది. సో ఈరోజు మనం దీంతో ముగించుతాము. ఇది జనవరి 4. రేపటి మన క్లాస్ అనేది జనవరి 5ది కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్తున్నాను, సో ఇలా రెగ్యులర్గా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఉండే అన్ని రకాల కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తూ పోతాం. ఒకటి రోజు అటు ఇటు జరుగుతుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. అంతేగాని వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళని వీళ్ళని తిట్టారు అనేది మన దగ్గర ఉండదు. ప్యూర్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఇక్కడ మన క్లాస్ ఏమైనా 1-2 మిస్ అయితే నేను మీకు డేటా రూపంలో కానీ టెస్ట్ రూపంలో, టెస్ట్ రాయాల్సిందే తప్పదండి, టెస్ట్ రాకపోతే మనకు నాలెడ్జ్ పెరగదు. ఇక్కడ ఏమైనా క్లాస్లో అన్ని రకాలు చెప్పలేను నేను. ఇక్కడ ఏదైనా 1-2 నాకు ఆ టైంకి మిస్ అయ్యి ఉంటే నేను టెస్ట్ రూపంలో దాన్ని మీకు సప్లిమెంట్ చేస్తూ ఉంటాను. సో మెటీరియల్, క్లాసు, ఇది టెస్ట్, ఈ మూడింటిని మీరు మెయింటైన్ చేస్తూ రండి రెగ్యులర్గా. మీకు కరెంట్ అఫైర్స్లో, కరెంట్ అఫైర్స్ అనే కాదు అన్ని సబ్జెక్ట్స్లోకి దీని ట్రేజెస్సే ఉంటాయి. ఇప్పుడు భారతదేశంతో ఎక్కువ బార్డర్ ఉన్న దేశం ఏది? ఏ పాకిస్తాను, బి ఆఫ్ఘనిస్తాను, సి మయన్మారు, డి శ్రీలంకను ఇంకోటి ఏదో పెట్టడం జరుగుతుంటుంది, చైనాను. అట్లాంటి సందర్భంలో కూడా మనకు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతూ ఉంటుంది. సో గుడ్ లక్ అండి. నెక్స్ట్ జనవరి 5ది రేపిస్తాను మీకు.